మంచి మాటకు స్వాగతం. ఈరోజు మంచి మాటలో గతం గతః, గడిచిపోయిన కొన్ని విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ జీవితం అనే ప్రయాణంలో ముందుకు సాగాలి. జీవితాన్ని ప్రయాణంతో పోలుస్తూ ఉంటారు. ఎలాగైతే ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి దారిలో అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి, అంటే ఒక పూల తోట కనిపించవచ్చు, కొంచెం ముందుకు ప్రయాణం చేశాక ఒక చెత్త కుప్పలు కూడా కనిపించవచ్చు, అలాగే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక యాక్సిడెంట్ కూడా మనం చూసి ఉండొచ్చు. కానీ దారిలో ఏమి కనిపిస్తున్నా కూడా మన లక్ష్యం ఏంటంటే గమ్యాన్ని చేరుకోవటం, కాబట్టి ఆ దృశ్యాలన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా మనకి ఒక చెడ్డ దృశ్యం కనపడినప్పుడు వెనక్కి తిరిగి చూడాలి అనుకోము, అదే మంచి దృశ్యం కనపడింది అనుకోండి వెనక్కి తిరిగి మళ్ళీ చూడాలనుకుంటాం, అది పాస్ అయిపోతుందేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం అనిపిస్తుంది కదా. అదేవిధంగా జీవితం అనే ప్రయాణంలో కూడా ఎవరైతే గత జీవితంలో జరిగిన అనేక దుర్ఘటనలు జ్ఞాపకం చేసుకుంటారో, పడ్డ అవమానాలు, కష్టాలు, నష్టాలు, తగాదాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో, వాళ్ళ మనసు ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది. ఎందుకంటే వర్తమాన సమయంలో కూడా గతించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానికి సంబంధిత సంఘటనలు మన మనసులోకి చేరడం వలన భావనలు కూడా దాన్ని తగ్గట్టే ఉత్పత్తి అవడంతో ఆ బాధ కూడా మనం అనుభవిస్తాం. కొంతమంది ఊరికే కూర్చొని ఏకాంతంగా కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. ఏంటి అలాగా కళ్ళు తుడుచుకుంటున్నారు, ఏం జరిగింది, ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా అన్నాం అనుకోండి, ఏం లేదు నాకు ఏదో జ్ఞాపకం వచ్చింది, అందుకే నాకు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అంటారు. అంటే ఒక గత విషయంలో సంఘటన జ్ఞాపకం వస్తే అది మన మనసుని బాధ పెడితే అది మన శరీరం మీద కూడా దాని ప్రభావం పడి కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి అంటే మరి దాని ప్రభావం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అందుచేత వర్తమాన సమయంలో మనం ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక గతంలో కొన్ని సంఘటనల్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వాటిని మాటి మాటికి తలుచుకుంటూ ఉంటారు, ఆ బాధను వేరే వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటారు, దాంతో వేరే వాళ్ళకు కూడా బాధను పంచిపెడుతూ ఉంటారు. దాంతో ఏమవుతుందంటే ప్రస్తుత సమయంలో మన మనసు బలహీన పడిపోయి మనకి పని మీద ఏకాగ్రత కుదరదు, సమయం వృధా అయిపోతూ ఉంటుంది, క్రొత్త ఆలోచనలు చేయడానికి బదులుగా పాత ఆలోచనలోనే మునిగిపోతూ ఉంటే నిదానంగా తెలియకుండానే ఒకలాంటి ఉదాసీనత, నిరాశ, నిస్పృహలు, ఇంకా జరిగిన సంఘటనలో ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు నన్ను అలా ఎందుకు అన్నారు, ఆ సంఘటన ఎందుకు జరిగింది, అలా జరగకూడదు కదా, నాకే ఎందుకు జరిగింది, ఈ రకంగా ప్రశ్నల్లోకి వెళ్ళిపోతూ ఒక ఆందోళనకరమైన ఒక మానసిక పరిస్థితి వాళ్ళకి తయారైపోతుంది. సైంటిఫిక్ స్టడీస్లో కూడా మానసిక ఒత్తిడికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటంటే ఇలా గతించిన జీవితంలో ఇలాంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకోవటం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే గత జీవితంలో వాళ్ళని ఎవరైతే మాటలు అన్నారో, అది భార్య కావచ్చు, భర్తననొచ్చు, అలాగే భర్త భార్యను అనొచ్చు, అత్తగారు కోడలను అనొచ్చు, అన్నదమ్ములు గొడవలు పడి ఉండొచ్చు, కానీ అది జరిగిపోయింది ఎప్పుడో. వర్తమానంలో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు నన్నప్పుడు ఆ మాట అన్నారు, నన్ను అంత కష్టపెట్టారు, మీ వల్లే నా జీవితం అంతా నాశనం అయ్యింది, మీ వల్లే నాకు ఇదన్నీ కూడా నా జీవితం అంతా సుఖం లేకుండా పోయింది. ఈ రకంగా ఏంటంటే చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు అల్లా కూడా గతాన్ని తవ్వుకొని ఆ గతాన్ని చాలా బాగా విపులంగా జ్ఞాపకం చేసి వాళ్ళని దెప్పి పొడవడంతో ఏమవుతుందంటే ఇద్దరు వ్యక్తుల మధ్యనున్న ఆ ప్రేమ తగ్గిపోతుంది, గౌరవం తగ్గిపోతుంది, ఆ రిలేషన్స్లో ఉన్న ఆ సుఖమంతా కోల్పోతారు. అందుచేత తెలియకుండానే దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారు. గతించిన విషయాలు ఏదన్నా జరిగితే దాన్ని వదిలిపెట్టేసేయాలి. ఏదో అనుకున్న మాటలు, నేను ఒక మాట అన్నాను, వాళ్ళు ఒక మాట అన్నారు, ఇక్కడికి ఇది అయిపోయిందిలే అని వదిలిపెట్టేయకుండా ఎప్పుడైతే ఒకరోజు ఒక ఉదయం జరిగిన సంఘటనని మళ్ళీ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకున్నాం, రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం, వదిలిపెట్టకుండా మన్నాడు కూడా ఒకసారి రికలెక్ట్ చేసుకున్నాం, ఇలా మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందంటే ఒక బైహార్ట్ చేసినట్టుగా మన మెమరీ సెంటర్లో అది స్ట్రాంగ్గా ఒక ముద్రలాగా పడిపోతుంది.
చూడండి, చిన్నపిల్లలకి అన్ని పాఠాలు నేర్పేటప్పుడు బై హార్ట్ చేయిస్తారు. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, అది వాళ్ళు మర్చిపోరు. అదేవిధంగా మనం కూడా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది చాలా స్ట్రాంగ్గా లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం తీరిగ్గా కూర్చున్నప్పుడు అనాలోచితంగానే ఆ సంఘటనలు మన మనసు తెర మీద వచ్చేసి మన బాధకి కారణమవుతాయి. అందుచేత అటువంటివి ఈ రోజు నుంచి మర్చిపోయే ప్రయత్నం చేద్దాం. గత విషయాల్లో ఇంకొకటి ఏంటంటే, కొంతమంది గతంలో తప్పులు చేస్తారు, తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. దాంతో ఏమవుతుందంటే కొన్ని వాళ్ళు కష్టాలు పడతారు, నష్టాలు పోతారు, లేదా కొన్ని గొడవలు జరుగుతాయి, కొన్ని అనర్థాలు జరుగుతాయి. అది అయిపోయింది కానీ చాలా కాలానికి వాళ్ళు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి వర్తమానంలో దాని గురించి చాలా బాధపడతారు. అయ్యో, నేను అలా అనకుండా ఉండాల్సింది, అలా నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని కుమిలిపోతూ ఉంటారన్నమాట. అంటే పశ్చాత్తాపము అనేది అలా తీవ్రంగా మారడం కూడా మంచిది కాదు. అది కూడా మానసిక ఒత్తిడిలో ఒక భాగమే. అసలు పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి అంటే, ఒక తప్పు చేసినప్పుడు దాన్ని రియలైజ్ అయ్యి ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడమే పశ్చాత్తాపం అంటే. అందుకని తెలివైన మనిషి ఏం చేయాలంటే, దాంట్లోంచి ఒక పాఠం నేర్చుకొని జరిగిన సంఘటనలో గతంలో చేసిన తప్పుల నుంచి ఒక మంచిని తీసుకొని దాన్ని వర్తమానంలో వాడుకుంటూ భవిష్యత్తు కోసం మంచి అడుగులు వేయడం నేర్చుకోవాలి. ఎందుకని గతం ఉండాలి, కానీ గతంలో మనం ఏముంచుకోవాలి. ఎప్పుడైనా మనం చిన్నప్పటి రోజులు తలుచుకున్నాం అనుకోండి, మన స్కూల్ డేస్ తలుచుకుంటే, ఫ్రెండ్స్తో కలిసి చేసిన అల్లరి కానీ ఆ ఎంజాయ్మెంట్ కానీ తలుచుకుంటే ఇప్పుడు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కసారి మనం ఒక్కొక్కరిమే కూర్చొని నవ్వుకుంటుంటాం మనలో మనమే. ఏంటి నవ్వుకుంటున్నామంటే, లేదు నాకు ఏదో చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వచ్చినాయి అంటారు. అంటే మంచి జ్ఞాపకం చేసుకుంటే సంతోషం కలుగుతుంది, మరి బాధాకరమైనవి జ్ఞాపకం చేసుకుంటే బాధ కలుగుతుంది. మరి ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన మెమరీలో మంచి మంచి రిపీటెడ్గా జ్ఞాపకం చేసుకొని మరీ పెట్టుకోవాలి. మనం పొందిన విజయాలు, మనం పొందిన ఆశీర్వాదాలు, మనం పొందిన అభినందనలు, మనం పొందిన ఇంకేదైనా కూడా మంచి ఉంటే గనక అదంతా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మరి మన మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. మంచిని మనసులో పెట్టుకోవాలి, మన జ్ఞాపకాల్లో పెట్టుకోవాలి. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నాయి, ఓపెన్ అయ్యి మనకు సంతోషాన్ని ఇచ్చేలాగా ఉండాలి. అదేవిధంగా బాధాకరమైనవన్నిటినీ కూడా మనం మర్చిపోయే ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు.